స్టార్ గా ఉన్నప్పుడు రీజనబుల్ గానే రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్ పాన్ ఇండియన్ కు షిఫ్ట్ అయ్యాక మాత్రం తన రెమ్యునరేషన్ ని అమాంతంగా పెంచేశారు. ఓ సినిమాకు పడే కష్టం, తీసుకునే టైం, చేసే బిజినెస్ ఈ మూడింటిని లెక్కలేసుకొని మరీ కోటలో పైకం తీసుకుంటున్నారు. తాజాగా తను చేయబోయే ప్రాజెక్ట్ కేకి కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు మన డార్లింగ్ హీరో. ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో భారీ స్టార్ క్యాస్ట్ తో ది మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న సినిమాని ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అశ్విని దత్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ దాదాపు 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో ప్రభాసే దాదాపు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట. ఇక ప్రభాస్ కి తోడు కమల్ హసన్ కూడా దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నారట. అయితే ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ రెమ్యునరేషన్ తో దాదాపు 4 మీడియం బడ్జెట్ లేదా 5 చిన్న సినిమాలే తెరకెక్కించొచ్చన్న కామెంట్ నెటిజన్ల నుంచి వస్తోంది.